పేదపూడిలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏఎన్ఎం పద్మ ఆధ్వర్యంలో బాలింతలకు గర్భిణీ స్త్రీలకు జగనన్న కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం పద్మ మాట్లాడుతూ గర్భవతులు బాలింతలు చిన్న పిల్లల్లో పోషకాహార లోపం వల్ల కలిగే రక్తహీనత ఎదుగుదల లోపం మాతా శిశు మరణాలు నివారించి ఆరోగ్యవంతమైన పౌరులను తీర్చిదిద్దే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులు బాలింతలు చిన్నారులకు సంపూర్ణ పోషణ అందిస్తున్నామని అన్నారు. బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మహిళా పోలీసులు, గ్రామ తదితరులు పాల్గొన్నారు. వాల్యుబుల్ గా ఉపయోగించండి. గర్భవతులకి, పాలిచ్చే తల్లులకి వాళ్ళకి సమయానుకూలంగా టయానికి ఇవ్వడం వల్ల వాళ్ళకి పాలు బాగా వస్తాయి, ఆరోగ్యవంతంగా పిల్లలు కూడా గ్రోత్ అవుతారు. అలాగే గర్భవతులకి సమయానుకూలంగా ఎగ్స్, పాలు, తర్వాత పిండి, ఖర్జూరం, అచ్చు ఇవ్వడం వల్ల కొద్ది సమయంలో కొద్ది కొద్దిగా వాళ్ళకి ఏర్పాటు చేసి ఇంట్లో వాళ్ళు ఏ గర్భవతికి అయితే ఈ ఆహారం ఇస్తున్నారో అది ఆ గర్భవతికే సద్వినియోగపరిచేలాగా ఇంట్లో వాళ్ళందరూ కూడా సహకరించాలి. ఆ తల్లికి అలాంటి పోషకాహారం ఇవ్వడం వల్ల లోనున్న శిశువు బాగా పెరుగుదలకి వస్తుంది, ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఐరన్, సుక్రోజ్ అలాంటివి పెట్టించుకోకర్లేకుండా అదనపు ఆహారంగా ఇది ఇవ్వడం వల్ల ఇంట్లో వాళ్ళు ఎలాగో సమకూరుస్తారు. దానితోపాటు ఈ అదనపు ఆహారం వల్ల మంచి బిడ్డను ప్రసవించడానికి, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది. ఈ కిట్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచిగా సద్వినియోగపరచుకోవాలని తెలియపరుస్తుంది. గ్రామందు అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి సంబంధించిన పౌష్టికాహారానికి సంబంధించిన వైఎస్ఆర్ కిట్లు మరియు ప్రీ స్కూల్ మెటీరియల్లో అంగన్వాడీ సెంటర్ నందు సర్పంచ్ గారు మరియు ఏఎన్ఎం మరియు జిఎంఎస్కేల ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సక్రమంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సక్రమంగా అంది వాళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కుటుంబస్తులకు, కుటుంబంలో ఉన్న ప్రతి వారికి చెప్పడం జరిగింది.